డాక్టర్ బాబు జగజీవన్ రామ్ సేవలు మరవలేనివని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగజీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంఘాలతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లత్కర్ జగజీవన్ రామ్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా కరెస్పాండెంట్ వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, ఓవర్ టు యు. జగజ్జన్ రావు 115వ జయంతి అయితే శ్రీకాకుళం జిల్లాలో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రోడ్డు వద్ద ఉన్న బాబు జగజ్జన్ రావు విగ్రహానికి దళిత నాయకులు ఉదయం నుంచి కూడా ఇక్కడ చేరుకొని పూలమాలలు వేసి బాబు జగజ్జన్ రావు జయంతిని అయితే అంగరంగ వైభవంగా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో మనం ప్రస్తుతానికి బాబు జగజ్జన్ రావు విగ్రహం వద్ద కొంతమంది దళిత నాయకులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క బాబు జగజ్జన్ రావు 115వ జయంతి ఏ విధంగా శ్రీకాకుళం జిల్లాలో మీరు నిర్వహించుకుంటున్నారు? శ్రీకాకుళం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరావు గారి 115వ జయంతి కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు చూశారు, ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయినటువంటి తమ్మినేని సీతారాం గారు వచ్చి ఆ మహనీయునికి పూలమాలంకరణ కావించి నివాళులర్పించారు. మరి ఏదైతే బీహార్ రాష్ట్రంలో పుట్టినటువంటి బాబు జగజ్జీవనరావు గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ఆయన యొక్క జయంతి జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవలకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి బాబు జగజ్జీవనరావు గారు ఒక సాధారణమైనటువంటి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ దేశానికి రాష్ట్రపతి, ఈ దేశానికి ఉప ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారంటే ఆయన యొక్క అకుంఠిత దీక్ష, ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత. మరి ఆయన సుమారు 50 ఏళ్ల పాటు పార్లమెంటరీగా పనిచేశారు. మరి ఆయన కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా వివిధ హోదాల్లో కేంద్ర క్యాబినెట్లో పనిచేశారు. అప్పట్లో మరి రాజ్యాంగ పరిషత్తుకి ఏదైతే మరి ఎన్నిక జరిగేటప్పుడు రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తుకి సభ్యునిగా బీహార్ రాష్ట్రం తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించారు. అటువంటి ఒక గొప్ప దళిత బహుజన బాంధవుడు మరి బాబు జగజ్జీవనరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన సిద్ధాంతాలని, ఆయన ఏదైతే ఈ అణగారిన వర్గాల కోసం ఆయన ఆ రోజుల్లో కూడా ఆల్ ఇండియా అణగారిన వర్గాల ఫోరం అని పెట్టి ఆ ఫోరం ద్వారా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించి రాజ్యాధికార స్ఫూర్తిని కలిగించినటువంటి వ్యక్తి మరి బాబు జగజ్జీవనరావు గారు. మరి ఆ మహనీయుని యొక్క ఆలోచన విధానాన్ని, ఆ మహనీయుని యొక్క సిద్ధాంతాలను తీసుకెళ్లి ఈ బహుజన సమాజ హితం కోసం పనిచేయడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా దళిత బహుజన ప్రజాసంఘాల జేఏసీ పక్షాన నేను తెలియజేస్తున్నాను. మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో బాబు జగజ్జీవనరావు విగ్రహానికైతే ఉదయం నుంచి కూడా ప్రముఖులు వచ్చి పూలమాలలు వేసి ఆయనకి నివాళులర్పించే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాతో పాటు అటు మిగతా ఉన్న 26 జిల్లాల్లో కూడా బాబు జగజ్జీవనరావు ఒక పండగ వాతావరణంగా అయితే జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈయన దళితులకి అదేవిధంగా ఎనలేని కృషి చేశారని కూడా లాస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా ఈయన రాసేటందుకు ప్రముఖ పాత్ర కూడా పోషించారని ఈయన దళిత నాయకులు చెప్పడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి. వీడి జనసృష్ణతో వెంకటరమణ, ప్రైమ్ నైన్ న్యూస్, శ్రీకాకుళం.